హైడ్రాకు మరింత పవర్, భారీగా సిబ్బంది కేటాయింపు. హైదరాబాద్ నగరంలో చెరువులు, నాణాలు, ప్రభుత్వ స్థలాలు పరిరక్షణే లక్ష్యంగా ఏర్పాటైన హైడ్రా బలోపేతానికి కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. బుధవారం హైడ్రాకు అదనంగా సిబ్బందిని కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 169 మందిని హైడ్రా కోసం కేటాయించింది. 4 అదనపు కమిషనర్లు, 5 డీసీపీలు, 16 ఎస్ఐలు, 60 పోలీస్ కానిస్టేబుళ్లు, 12 స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు, 10 అసిస్టెంట్ ఇంజనీర్లు డిప్యూటేషన్పై హైడ్రా కోసం పనిచేయనున్నారు. అంతేగాక 3 రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, 6 రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు, సమాచారానికి సంబంధించి 3 ఇన్స్పెక్టర్లు, 2 పోలీస్ కానిస్టేబుళ్లు, అనలైటికల్ ఆఫీసరు, డిప్యూటీ అనలైటికల్ ఆఫీసరు, అసిస్టెంట్ అనలైటికల్ ఆఫీసర్, రీజనల్ ఫైర్ ఆఫీసర్, అడిషనల్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్, సిటీ ప్లాన్ 3 డిప్యూటీ సిటీ ప్లానర్, నీటిపారుదలకు సంబంధించి 1 ఈఈ, 3 డీఈలు, పబ్లిక్ హెల్త్ నుంచి 2 డీఈలు, ఆర్థిక శాఖ నుంచి 1 డిప్యూటీ సెక్రటరీ, డిప్యూటీ కలెక్టర్, 3 తహసీల్దార్లు, 3 సర్వేర్లను ప్రభుత్వం హైడ్రా కోసం నియమించింది. అదనపు సిబ్బంది కేటాయింపుతో హైడ్రా మరింత దూకుడుగా పనిచేయనున్నట్లు తెలుస్తుంది. మరోవైపు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు, హైడ్రా చేపడుతున్న కార్యక్రమాలు, మెట్రో రైలు విస్తరణ వంటి అంశాలపై ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించిన ముఖ్యమంత్రి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్లో ఆక్రమిత చెరువులు, నాలాలతో పాటు మూసీ పరివాహక ప్రాంతాల పరిధిలో నివసించే అర్హులైన పేదల వివరాలను సేకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అర్హులైన పేదలు రోడ్డును పడే పరిస్థితి ఉండకూడదని, అలాంటి వారికి డబుల్ బెడ్రూమ్ లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపించాలని స్పష్టం చేశారు. అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువులు పరిరక్షణ ఒక బాధ్యతగా చేపట్టాలి. చెరువులు, నాళాలు ఆక్రమణలకు గురికాకుండా పర్యవేక్షణలను కట్టుదిట్టం చేయాలి. చెరువుల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం చేయాలి. ఓఆర్ఆర్ లోపల ఉన్న చెరువులు, కుంటలు, నాణాలు అన్నిటికీ అప్టియల్ బఫర్ జోన్లు గుర్తించాలి. ఓఆర్ఆర్ లోపల ఉన్న ప్రతి చెరువు, నాళాల ఆక్రమణ వివరాలతో పూర్తి స్థాయి నివేదికను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రో మార్గానికి సంబంధించి పూర్తి స్థాయి నివేదికను రూపొందించాలి. ఓల్డ్ సిటీ మెట్రో విస్తరణ పనులను వేగంగా చేపట్టాలి. మెట్రో మార్గాలకు సంబంధించిన భూసేకరణ ఇతర అడ్డంకులుంటే అధికారులు వాటిపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలి. దసరాలోపు మెట్రో విస్తరణ రూట్పై పూర్తి స్థాయి డీపీఆర్ను సిద్ధం చేసి కేంద్రానికి సమర్పించాలి అని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.